అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో నాగుల చవితి నైవేద్యాలు చలిమిడి మరియు నువ్వుల చిమ్మిలి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి ఇవి రెండే కాకుండా మొలకెత్తిన సజ్జలు కూడా ఆ నాగుల చవితి రోజు నైవేద్యంగా సమర్పిస్తారు ముందుగా ఒక కప్పు సజ్జలు తీసుకొని వాటిని శుభ్రంగా చేసుకోవాలి తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు సజ్జలు వేసుకొని వాటర్ వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ అవి మునిగేంత వరకు మంచి వాటర్ వేసుకొని మూత పెట్టి ఆరు గంటలు కానివ్వండి లేదంటే ఒక రోజు రాత్రి అంతా నానపెట్టాలి దీనిని మనం పక్కన పెట్టేసుకుందాం తర్వాత నైవేద్యం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పావు కప్పు తురిమి ఉంచుకున్న బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తరువాత ఒక టేబుల్ స్పూన్ కానివ్వండి రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి ఆ వాటర్లో బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా అనుకుంటే సరిపోతుంది చక్కగా కరుగుతుంది ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్లో తడి బియ్య పిండి కానివ్వండి పొడి బియ్య పిండి కానివ్వండి ఒక కప్పు సరిపోతుంది చూడండి కొంచెం కొంచెం అంటే కొలతలాగా కాకుండా కొంచెం పిండి వేసుకొని ముందు కలుపుకొని లూజుగా ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఒక కప్పు బియ్య పిండికి పావు కప్పు బెల్లము రెండు టేబుల్ స్పూన్లు వాటర్ పట్టింది ఇలా బియ్య పిండి వేసుకున్న తర్వాత అర స్పూను యాలకుల పొడి ఒక్క స్పూను ఆవు నెయ్యి ఇవి రెండు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి నాగులు చవితి పండుగ రోజు పెట్టే చలిమిడి పచ్చిగానే చేయాలి అంటే స్టవ్ మీద ఉడికించడము అలాంటివి చేయకూడదు చూడండి చక్కగా ఇలా బెల్లం నీళ్ళు బియ్యప్పిండి యాలకులు నెయ్యి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చక్కగా మనకి చలిమిడి ఒక నైవేద్యం రెడీ అయిపోయింది సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీనికోసము మనము తడి బియ్య పిండి అయితే ముందుగా నానబెట్టుకొని వాటర్ లేకుండా మిక్సీకి వేసుకుంటే మనకి తడి బియ్య పిండి వస్తుంది లేదు మనకు రెడీమేడ్గా పొడి బియ్య పిండి ఉన్నా చేసుకోవచ్చు తరువాత వచ్చి చిమ్మిలి నువ్వుల చిమ్మిలి దీనికోసం ఒక కప్పు నువ్వులను తెల్ల నువ్వులు కానివ్వండి నల్ల నువ్వులు ఏదైనా తీసుకోవచ్చు ఇలా శుభ్రం చేసి ఒక కప్పు నువ్వులు తీసుకొని మిక్సీ జార్లో వేసి అందులో పావు స్పూను యాలకుల పొడి వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా మిక్సీకి వేసుకున్న తరువాత ఈ నువ్వుల పొడిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఈ నువ్వులు కూడా పచ్చివే వేసుకోవాలి మనము వేయించకూడదు నాగుల చవితి పండుగ రోజు చేసుకునేటువంటి నైవేద్యాలు మొత్తము ఇలా పచ్చిగానే చేసుకోవాలి స్టవ్ల మీద పెట్టి ఉడికించకూడదు అందువలన తరువాత అదే మిక్సీ జార్లో ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి పావు కప్పు తురిమి ఉంచుకున్న బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం వేసుకొని ఆ నువ్వుల పొడి కూడా రెండు స్పూన్లు వేసుకొని మిక్సీకి వేసుకుంటే మెత్తగా వస్తుంది ఇలా మిక్సీకి వేసుకున్న తరువాత ముందు మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి నువ్వుల పొడి ఉంది కదా అందులో ఈ బెల్లం కలుపుకోవడమే ఇలా బెల్లం మొత్తం వేసిన తర్వాత నువ్వుల పొడి బెల్లం పొడి రెండు కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చక్కగా రెండు కలిసిపోయినాయి ఇలా కలుపుకున్న తరువాత అందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసి లడ్డూల్లాగా చుట్టుకుంటే మనకి రెండో నైవేద్యం కూడా నువ్వులతో చిమ్మిలి రెడీ అయిపోయింది చూడండి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఈ మూడు నైవేద్యాలు నాగుల చవితి పండుగ రోజు చేసి పెట్టండి చిమ్మిలి చలిమిడి చూశారు ఈ సజ్జలు అనేవి నానిన తరువాత వాటర్ లేకుండా తీసి క్లాత్లో చుట్టి పెడితే మనకి ఆ మోములు వస్తాయి వాటిల్ని అప్పుడు నైవేద్యంగా సమర్పించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని నైవేద్యాలు మరియు రుచికరమైన వంటల రెసిపీస్ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోసు షార్ట్స్ అవన్నీ చూడాలనుకుంటే మీరు వెంటనే శారతాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇవన్నీ చూస్తూ ఉండండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ